హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు టెక్ టార్గెట్స్ యూట్యూబ్ ఛానల్ ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి ఆ వెంటనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎస్ఐ కానిస్టేబుల్ మెయిన్స్కి ఉపయోగపడేటటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్ అయితే తెలుసుకున్నాం ఫ్రెండ్స్ అన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనమాట కాబట్టి ప్రతి ఒక్కరి ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి నేను క్వశ్చన్ చదివి ఆన్సర్ చెప్పేలోగా మీరు కూడా కరెక్ట్ ఆన్సర్ని గెట్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ అయితే చూద్దాము ఇస్రో ఇటీవల ప్రయోగించిన ఎం త్రీ ఎం త్రీకి సంబంధించి క్రింది వాటిలో సరైంది అనేసి ఇచ్చారు ఇక్కడ ఏబిసిడి అనేసి నాలుగు అంశాలు ఉన్నాయి ఈ నాలుగు అంశాల్లో సరైన అంశాన్ని అయితే గుర్తించాల్సింది ఉంటుందన్నమాట ఫస్ట్ అంశం ఏ చూద్దాం ఎం త్రీ ఎం త్రీ వాహక నౌక ద్వారా వన్ వెబ్కు చెందినటువంటి ముప్పై ఆరు ఉపగ్రహాలను విజయవంతంగా నిర్దేశిత కక్షలోకి ప్రవేశపెట్టారు ఇది సరైన అంశమే ఫ్రెండ్స్ అంశం ఏ అనేది సరైనది నెక్స్ట్ బీచ్ వద్దాం ఈ వాహక నౌక ఐదు వేల ఎనిమిది వందల ఐదు కిలోగ్రాముల పేలోడ్తో నింగిలోకి దూసుకెళ్ళింది ఇది కూడా సరైన అంశమే అండి ఈ వాహక నౌక వచ్చేసిను ఎల్వి ఎం త్రీ ఎమ్ త్రీ వాహక నౌక ఐదు వేల ఎనిమిది వందల ఐదు కిలోగ్రాంలు పేలోడ్ పేలోడ్తో నింగిలోకి దూసుకుపోవడం జరిగింది నెక్స్ట్ వెన్ వెబ్ అనేది అమెరికాకు చెందిన సంస్థ ఫ్రెండ్స్ ఇది సరికానిది అనమాట వన్ వెబ్ అనేది అమెరికాకు చెందినటువంటి సంస్థ కాదండి ఎందుకు కాదు అంటే ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే కన ఫ్రెండ్స్ వన్ వెబ్ అనేది ఇంగ్లాండ్ దేశానికి సంబంధించినటువంటి సంస్థ అనమాట అనేది ఇంగ్లాండ్ దేశానికి సంబంధించిన సంస్థ కానీ ఇక్కడ అమెరికా అనేసి ఇచ్చారు కాబట్టి ఈ అంశం సరైనది కాదు డి చూద్దాం ఈ ప్రయోగాన్ని న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ ఇస్రో సంయుక్తంగా చేపట్టాయి ఇది కూడా సరైన అంశమే అండి ఇక్కడ ఏబి ఏబిడి అనేటివి సరైన అంశాలు ఉన్నాయి కాబట్టి ఈ ప్రశ్నకి రైట్ ఆన్సర్ వచ్చేసి ఫోర్ ఆప్షన్స్లో ఆప్షన్ ఫోర్ రైట్ ఆన్సర్ అవుతుంది ఏబిడి అనేది సరైనది కాదు సరికానిది వచ్చేసి సీ సరికాదు ఎందుకు సరికాదంటే వెబ్ అనేది ఇంగ్లాండ్ దేశానికి చెందినటువంటి సంస్థ ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్నే చూద్దాం భారత తొలి కేబుల్ ఆధారిత రైల్వే వంతెన నిర్మాణానికి సంబంధించి క్రింది వాటిలో సరైంది ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎస్ఐ కానిస్టేబుల్ మెయిన్స్కి సంబంధించిన ఫుల్ కోర్సుని తెలుగు విద్యార్థి యాప్ ద్వారా కేవలం టూ నైన్టీ నైన్ రూపీస్కే అందించడం జరుగుతోంది సీనియర్ మోస్ట్ ఫేమస్ ఫ్యాకల్టీస్తో క్లాసెస్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్ అలాగే టెస్ట్ సిరీస్ని కేవలం వన్ నైన్టీ నైన్ రూపీస్కే అందించడం జరుగుతోంది ఇందులో చాప్టర్ వారి టెస్టులు గ్రాండ్ టెస్ట్లు ఉంటాయి ఆఫర్ కేవలం మూడు రోజులు మాత్రమే ఉంటుంది ఫ్రెండ్స్ యాప్కి సంబంధించినటువంటి లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఆ లింక్పై క్లిక్ చేసి యాప్ని మీ మొబైల్లో ఇన్స్టాల్ చేసుకొని మీ మొబైల్ నెంబర్ ద్వారా లాగిన్ అయితే ఫస్ట్ పేజ్ లో క్రింద వైపున స్టోర్ అనేసి ఒక ఆప్షన్ ఉంటుంది ఆ ఆప్షన్ పై క్లిక్ చేసినట్లయితే యాప్లో ఉన్నటువంటి మొత్తం కోర్సెస్ అన్నీ కనిపిస్తాయి తర్వాత మీకు కావాల్సినటువంటి కోర్స్పై క్లిక్ చేసి కోర్సుకు సంబంధించినటువంటి కంటెంట్ అంతా చెక్ చేసుకున్న తర్వాత బైనవ్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసి కోర్స్ని బై చేసుకోవచ్చు భారత తొలి కేబుల్ ఆధారిత రైల్వే వంతెన నిర్మాణానికి సంబంధించి క్రింది వాటిలో సరైంది ఇక్కడ ఏబిసిడి అనేసి నాలుగు అంశాలు ఉన్నాయి నాలుగు అంశాల్లో సరైన అంశాన్ని గుర్తించాల్సి ఉంటుంది ఏ జమ్మూ కాశ్మీర్లోని రియాసి జిల్లాలో అంజీ నది మీద నిర్మాణం జరుగుతోంది ఇది సరైన అంశమే అండి భారత కేబుల్ ఆధారిత రైల్వే వంతెన నిర్మాణానికి సంబంధించి ఈ అంశం సరైనది బి చూద్దాం ఈ వంతెన పొడవు నాలుగు వందల మూడు పాయింట్ రెండు ఐదు మీటర్లు ఇది కూడా సరైన అంశమే సి చూద్దాం దీన్ని అంజీ ఖాద్ బ్రిడ్జ్ అని పిలుస్తున్నారు ఇది కూడా సరైన అంశమే అండి తర్వాత డి చూద్దాం కటరా బనిహాల్ రైల్వే మార్గంలో నిర్మించనున్నారు ఇది కూడా సరైన అంశమే అండి ఇక్కడ ఇచ్చినటువంటి ఏబీసీడీ అనే నాలుగు అంశాలు కూడా సరైన అంశాలే ఈ నాలుగు అంశాలని కూడా మీరు గుర్తించుకోవాల్సింది అయితే ఉంటుంది ఫ్రెండ్స్ నేను ఈ ఇమేజెస్ని మన టెలిగ్రామ్ గ్రూప్లో అయితే షేర్ చేస్తాను మీరు అక్కడి నుంచి చదువుకోవచ్చు ఇంకా ఈ క్వశ్చన్స్ అన్నిటిని కూడా మీరు అక్కడి నుంచి చదువుకోవడానికి అవకాశం ఉంటుంది నేను ఎక్స్ప్లెనేషన్తో సహా ఇప్పుడైతే చెప్పడం జరుగుతుంది ఏదైనా తప్పు ఉంటే ఎందుకు తప్పు ఏది కరెక్ట్ అనేది కూడా చెప్పడం అయితే జరుగుతుంది ఇక్కడ ఏబీసీడీ అనే నాలుగు అంశాలు కూడా సరైన అంశాలు కాబట్టి ఆప్షన్ ఫోర్ అనేది ఏబీసీడీ అనేది రైట్ ఆన్సర్ అనమాట నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశ తొలి వైద్య నగరానికి సంబంధించి క్రింది వ్యాఖ్యలను పరిగణించండి అనేసి ఇచ్చారు ఇక్కడ ఏబిసిడి అనేసి నాలుగు వ్యాఖ్యలు ఉన్నాయి ఈ నాలుగు వ్యాఖ్యల్లో సరైన వ్యాఖ్యను అయితే గుర్తించాల్సింది ఉన్న ఉంటుంది భారతదేశ తొలి వైద్య నగరం అనమాట వైద్య నగరానికి సంబంధించి ఫస్ట్ అంశం ఏ చూద్దాం దీన్ని మహారాష్ట్రలోని పూణేలో మూడు వందల ఎకరాల్లో ఏర్పాటు చేస్తున్నారు ఫ్రెండ్స్ ఇది సరైన అంశమే అనమాట నెక్స్ట్ బీచ్ చూద్దాం భారతదేశ తొలి వైద్య నగరానికి సంబంధించి ఇది సరైన అంశమే ఎక్కడ నిర్మిస్తున్నారంటే పూణేలో మూడు వందల ఎకరాల్లో ఏర్పాటు చేస్తున్నారండి తర్వాత బీచ్ చూద్దాం దీనికి ఇంద్రాయణి మెడిసిటీ అని పేరు పెట్టనున్నారు ఇది కూడా సరైన అంశమే సి మెడిసిటీలో దాదాపు ఇరవై నాలుగు విభిన్న ఆసుపత్రి భవనాలు ఉంటాయి ఒక్కోటి ఒక్కో విభాగంలో ఉంటుంది ఇది కూడా సరైన అంశమే డి చూద్దాం మహారాష్ట్ర ఆర్థిక మంత్రి అజిత్ పవార్ రెండు వేల ఇరవై మూడు మార్చి పదకొండున బడ్జెట్ ప్రసంగంలో దీనిని ప్రకటించారు అనేది ఇది కూడా సరైన అంశమే అండి ఎందుకంటే మహారాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి అజిత్ పవార్ గారే ఈ బడ్జెట్ ప్రసంగంలో దీన్ని ప్రకటించడం అయితే జరిగింది పై వాటిలో సరైన వాటిని గుర్తించండి అనేసి ఇచ్చారు ఏబీసీడీ నాలుగు అంశాలు కూడా నాలుగు వేకాలు సరైనట్వే కాబట్టి ఇక్కడ ఆప్షన్ ఫోర్ రైట్ ఆన్సర్ అవుతుంది ఏబిసిడి అనేది నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఇది కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి బ్రిక్స్ న్యూ డెవలప్మెంట్ బ్యాంకుకు సంబంధించి క్రింది వ్యాఖ్యలను పరిగణించండి అనేసి ఇచ్చారు ఇక్కడ ఏబిసి అనేసి నాలుగు వ్యాఖ్యలు ఉన్నాయి ఈ నాలుగు వ్యాఖ్యలను పరిగణించాల్సిందైతే అయితే ఉంటుంది అనమాట పరిగణించి సరికానే జవాబును గుర్తించాల్సింది ఉంటుంది ఈ మూడింటిలో ఏబీసీలో ఒకటి సరికాంది ఉందనేది ఎందుకు సరికాదనేది గుర్తిద్దాం అలాగే ఏది సరికాదనేది కూడా గుర్తిద్దాం ఏ చూద్దాం బ్రిక్స్ న్యూ డెవలప్మెంట్ బ్యాంకులో రెండు వేల ఇరవై మూడు మార్చిలో ఈజిప్టు చేరింది ఇది సరైన అంశమే అండి ఎందుకంటే బ్రిక్స్ న్యూ డెవలప్మెంట్ బ్యాంకులో రెండు వేల ఇరవై మూడు మార్చిలో వచ్చేసి ఈజిప్ట్ అయితే చేరిందనమాట భారతదేశం కూడా స్వాగతించింది ఈ దేశానికి సంబంధించి నెక్స్ట్ బీచ్ చూద్దాం ఈ బ్యాంకులో రెండు వేల ఇరవై ఒకటిలో మయన్మార్ ఫిజీ కువైట్ దేశాలు చేరాయి ఫ్రెండ్స్ ఇది సరికానిదన్నమాట ఎందుకు సరికాదంటే ఈ బ్రిక్స్ న్యూ డెవలప్మెంట్ బ్యాంకులో రెండు వేల ఇరవై ఒకటవ సంవత్సరంలో బంగ్లాదేశ్ యుఏఈ ఉరుగ్వే దేశాలు అయితే జాయిన్ అయ్యాయి అన్నమాట దేశాలైతే అనమాట బంగ్లాదేశ్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అలాగే ఉరుగ్వే ఈ మూడు దేశాలు అయితే చేరాయి కానీ ఇక్కడ మయన్మార్ ఫిజిక్ వేట్ అనేసి ఇచ్చారు కాబట్టి ఇది సరికానిది అనమాట ఇక్కడ సరికాని జవాబును గుర్తించమన్నారు బి అనేది సరికాదు సి చూద్దాం ఈ బ్యాంకు చైనాలోని షాంఘైలో ఉంది ఇది కూడా సరైనదే అండి ఈ బ్యాంకు చైనాలోనే షాంఘైలో ఉంది అనేది కూడా సరైన అంశమే కాబట్టి ఇక్కడ ఇచ్చినటువంటి అంశాల్లో బి అనేది సరికాదనమాట బి అనేది సరికాదు ఇక్కడ బి రెండో ఆప్షన్ సరికానిది ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం నిఖత్ జరీన్కు సంబంధించి క్రింది వాటిలో సరైంది నిఖత్ జరీన్కు సంబంధించి క్రింది వాటిలో సరైంది అనేసి క్వశ్చన్ ఇచ్చారు మన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి యూత్ అనమాట బాక్సింగ్ ప్లేయరు ఈమె తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్ జిల్లాకు సంబంధించిన వ్యక్తి ఫస్ట్ ఇక్కడ ఏమి ఇచ్చారు నిఖత్ జరీన్కు సంబంధించి క్రింది వాటిలో సరైంది అనేసి ఇచ్చారు ఏబీసీడీ అనేసి సారీ ఏబిసి అనేసి మూడు వ్యాఖ్యలు ఉన్నాయి ఈ మూడు వ్యాఖ్యల్లో సరైన దాన్ని గుర్తించాల్సింది ఉంటుందన్నమాట ఫంట్ ఫస్ట్ నిఖత్ జరీన్ తెలంగాణ రాష్ట్రానికి చెందిన క్రీడాకారిణి ఇది సరైన అంశమే అండి నెక్స్ట్ బీచ్ చూద్దాం రెండు వేల ఇరవై మూడు ప్రపంచ మహిళల బాక్సింగ్ ఛాంపియన్షిప్లో యాభై కిలోల సారీ ఇక్కడ రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై మూడు ప్రపంచ మహిళల బాక్సింగ్ చాంపియన్షిప్లో యాభై కిలోల విభాగంలో వాంగ్లీన్ పై విజయం సాధించింది ఫ్రెండ్స్ ఇది సరైన వ్యాఖ్య కాదండి ఇక్కడ సరికానిది ఇది నెక్స్ట్ సి కూడా చూద్దాం అది ఎందుకు సరికాదో తర్వాత చూద్దాం సి చూద్దాం రెండు వేల ఇరవై రెండు ప్రపంచ మహిళల బాక్సింగ్ ఛాంపియన్షిప్లో యాభై రెండు కిలోల విభాగంలో స్వర్ణం సాధించింది ఇది కూడా సరైన అంశమేంటి ఏసీ అనేటివి సరైనవి బి సరికాదు ఎందుకు సరికాదంటే కనుక రెండు వేల ఇరవై మూడు ప్రపంచ మహిళల బాక్సింగ్ ఛాంపియన్షిప్లో యాభై కిలోల విభాగంలో ఇక్కడ వాంగ్లీనా వాంగ్లీనాపై కాదండి వియత్నాం దేశానికి చెందినటువంటి న్యూఎన్ థీ టామ్ న్యూఎన్ థీ టామ్పై విజయం సాధించింది కానీ ఇక్కడ వాంగ్లీనా చైనా దేశంపై అనేసి ఇచ్చారు ఇది సరికానిదనమాట వియత్నాం దేశానికి చెందినటువంటి న్యూఎన్ థీ టాంపై విజయం సాధించి ప్రపంచ మహిళల బాక్సింగ్ ఛాంపియన్లో యాభై కిలోల విభాగంలో స్వర్ణమైతే సాధించడం అయితే జరిగిందనమాట ఓకేనా ఫ్రెండ్స్ ఇక్కడ బి అనేది ఏ ఏసీ అనేటివి సరైనవి ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్లో ఆప్షన్ టూ రైట్ ఆన్సర్ అయితే అవుతుంది నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం అమెరికా విదేశాంగ శాఖ డిప్యూటీ సెక్రటరీగా నియమితులైన భారతీయ అమెరికన్ ఎవరు ఆన్సర్ ఆప్షన్ వన్ అండి రిచర్డ్ వర్మ అమెరికా విదేశాంగ శాఖ డిప్యూటీ సెక్రటరీగా నియమితులైనటువంటి భారతీయ అమెరికన్ రిచర్డ్ వర్మ నెక్స్ట్ ని చూద్దాం జీ ట్వంటీ దేశాలకు సంబంధించినటువంటి న్యూస్ అయితే ఇక్కడ ఉందన్నమాట జీ ట్వంటీ దేశాల రెండో ఇన్ఫ్రాస్ట్రక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వర్కింగ్ గ్రూప్ సమావేశానికి సంబంధించి క్రింది వ్యాఖ్యలను పరిగణించండి అనేసి ఇచ్చారు జీ ట్వంటీ దేశాల రెండు ఇన్ఫ్రాస్ట్రక్చర్ వర్కింగ్ గ్రూప్ సమావేశానికి సంబంధించి క్రింది వ్యాఖ్యలను పరిగణించండి అనేసి ఇచ్చారనమాట ఇక్కడ మొత్తం ఏబిసిడి అనేసి నాలుగు వ్యాఖ్యాలు ఉన్నాయి ఈ నాలుగు వ్యాఖ్యల్లో సరైన దాన్ని గుర్తించాల్సింది ఉంటుందన్నమాట ఓకేనా ఫస్ట్ ఏ చూద్దాం ఈ సమావేశం ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో జరిగింది ఇది సరైనదే అండి సరైన అంశమే అనమాట నెక్స్ట్ బి చూద్దాం రేపటి ఆర్థిక నగరాలు అభివృద్ధి మౌలిక వసతుల కల్పన అవకాశాలుపై ప్రధానంగా ఈ సదస్సు జరిగింది ఇది కూడా సరైన అంశమే అండి సి చూద్దాం రెండు వేల ఇరవై మూడు మార్చి పది నుంచి పదహైదు వరకు ఈ సదస్సు జరిగింది ఇది సరికానిదండి ఇది సి అనేది సరికాదు ఎందుకు సరికాదు తర్వాత చూద్దాం ఇంకా డిఓసారి చూద్దాం పద్దెనిమిదవ జీ ట్వంటీ సమావేశం భారత్లో జరగనుంది ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం వన్ ఎర్త్ వన్ ఫ్యామిలీ వన్ ఫ్యూచర్ అనేది ఇచ్చారనమాట ఇది కూడా సరైన అంశమే అండి ఎందుకంటే పద్దెనిమిదవ డి జీ ట్వంటీ సమావేశం భారత్లోనే జరగనుందనమాట దీని థీమ్ ఏంటంటే వన్ ఎర్త్ వన్ ఫ్యామిలీ వన్ ఫ్యూచర్ అనేది థీమ్ అనమాట ముఖ్య ఉద్దేశము ఇక్కడ సరే ఏబిడి అనేటివి సరైన అంశాలు సి సరికాదు ఎందుకు సరికాదంటే కన రెండు వేల ఇరవై మూడు మార్చి ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి ఈ నాలుగు రోజుల్లో ఈ సమావేశాలు అయితే నిర్వహించడం జరిగిందనమాట జీ ట్వంటీ రెండో ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రూప్ సమావేశాలు ఇరవై మార్చ్ ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి తారీఖుల్లో నిర్వహించారు ఈ అందుకోసం ఇక్కడ ఏమి ఇచ్చారు పది నుంచి పదహైదు వరకు ఇచ్చారు కాబట్టి సి అనేది సరికాదనమాట సి అనేది సరికాదు ఏ బి డి అనేటివి సరైనవి ఆప్షన్ ఫోర్ అనేది రైట్ ఆన్సర్ అవుతుందనమాట నెక్స్ట్ క్వశ్చన్నే చూద్దాం ఇది చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఖచ్చితంగా గుర్తుంచుకోవాల్సిన క్వశ్చన్ ఏదో ఒక పరీక్షలు అయితే వస్తుంది అది కానిస్టేబుల్ మెయిన్స్ కావచ్చు గ్రూప్ ఫోర్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఏదో ఒక పరీక్షలు అయితే రావచ్చు అనమాట ఏదో ఒక పద్ధతిలో క్వశ్చన్ మాత్రం అడుగుతారు క్వశ్చన్ ఏంటంటే లాస్ ఏంజల్స్ సినిమాటోగ్రఫీ అవార్డ్స్లో ఉత్తమ ఫీచర్ ఫిల్మ్ ఉత్తమ ఫీచర్ ఫిల్మ్ సినిమాటోగ్రఫీ అవార్డులు దక్కించుకున్న తెలుగు చిత్రం ఏది దాదాపు చాలామందికి తెలిసే ఉంటుంది ఆన్సర్ లాస్ ఏంజల్స్ సినిమాటో సినిమాటోగ్రఫీ అవార్డ్స్లో ఉత్తమ ఫీచర్ ఫిల్మ్ అనే అవార్డును అలాగే ఉత్తమ ఫీచర్ ఫిల్మ్ సినిమాటోగ్రఫీ అవార్డును దక్కించుకున్న తెలుగు చిత్రం ఏదంటే ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ టూ అండి బలగం చిత్రం అనమాట తెలంగాణ యాసతో తీసినటువంటి బలగం చిత్రం ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ అయితే చూద్దాం దేశవ్యాప్తంగా వ్యవసాయంలో యాంటీబయాటిక్స్ వాడకంపై కేంద్రం ఎప్పటి నుంచి పూర్తి స్థాయిలో నిషేధం విధించనుంది ఆన్సర్ ఆప్షన్ టూ అండి రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ ఒకటవ తారీఖు నుంచి దేశవ్యాప్తంగా వ్యవసాయంలో యాంటీబయాటిక్స్ వాడకంపై కేంద్రం రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ ఒకటవ తారీఖు నుంచి పూర్తి స్థాయిలో నిషేధం విధించనుంది ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనమాట ఇప్పుడు మనం తెలుసుకున్న ప్రశ్నలు మరిన్ని ప్రశ్నలతో మరొక వీడియోలో కలుసుకున్నాం మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి